వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో ఈరోజు వచ్చేసి అందమైన బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఎలా చేయాలి సిల్క్ థ్రెడ్తో అనేది నేను ఈరోజు మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా మనమైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందన్నమాట. సో ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అయితే నేను స్కేల్ తీసుకున్నాను. ఈ స్కేల్ మీకు అవైలబుల్గా లేకపోతే బుక్స్ ఉంటాయి కదా, కొంచెం లాంగ్ బుక్స్ అవైనా ఓకే అన్నమాట. సో మిడిల్లో ఈ విధంగా థ్రెడ్ అనేది పట్టేసుకొని మొత్తం నేను థ్రెడ్ అనేది చుట్టుకుంటానమాట. ఈ స్కేల్ చుట్టూరా కూడా చుట్టుకుంటానమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చుట్టేసుకోండి. 50 times చుట్టుకోవాలన్నమాట. సో జనరల్గా అయితే మనము తీసుకున్న బ్యాంగిల్ వచ్చేసి 2-6 అన్నమాట. సో 2-6కి 50 times మనము ఈ విధంగా థ్రెడ్ అనేది చుట్టుకోవాలి. అలాగే మధ్యలో మనం ఈ విధంగా 50 times అయిపోయిన తర్వాత గ్లూ అనేది పెట్టేసి అన్ని దారాలకు కూడా గ్లూ అనేది అతకాలన్నమాట. లేకపోతే ఒకటి ఊడిపోయినా కూడా మళ్ళీ వర్క్ చేసేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది. సో ఈ విధంగా ఎడ్జ్లో మనము గ్లూ అనేది పెట్టేసుకొని ఆ విధంగా మొత్తం కూడా బ్యాంగిల్ పైన చుట్టాలన్నమాట. సో ఫస్ట్ అయితే బేస్ కోసం అని చెప్పేసి ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్కి మనము గ్లూ అనేది అతికించుకోవాలి. క్రాస్లో అతికించుకోవాలన్నమాట. దాని తర్వాత ఆ విధంగా అన్ని దారాలు కూడా మంచి గట్టిగా పట్టుకొని ఆ బ్యాంగిల్ పైన ఇలా పరుస్తూ మనము దారాలన్నిటినీ చుట్టాలన్నమాట. హ్యాండ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా షేక్ చేస్తూ, అంటే ప్రతి ఒక్క దారం కూడా బ్యాంగిల్ పైన ఉండాలన్నమాట. సో ఆ విధంగా, లేదంటే ఇట్లా ముద్దలాగా వచ్చేస్తుంది అన్నమాట. సో మొత్తం బ్యాంగిల్ పైన ఇట్లా పరిచినట్టుగా ఉండాలి. అంటే హ్యాండ్ అనేది, రైట్ సైడ్ హ్యాండ్ అనేది కొద్దిగా షేక్ చేస్తూ మనం చుట్టూరా కూడా దారం అనేది చుట్టుకోవాలన్నమాట. సో ఇది ఒక్కసారి వదిలేస్తే మాత్రం మధ్యలో మొత్తం కూడా మళ్ళీ రివర్స్ అయిపోతుంది, అన్నీ ఊడిపోతాయి. కాబట్టి మీరు లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా పట్టుకుంటూ రైట్ హ్యాండ్తో మొత్తం కూడా దారాలన్నింటినీ కూడా చుడుతూ ఉండాలన్నమాట. సో ఫైనల్గా మొత్తం ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండింగ్లో మళ్ళీ మనం గ్లూతో ఇదన్నీ కూడా గట్టిగా, కొంచెం గ్లూ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. కిందని కాబట్టి గ్లూ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. ఇంకోటి గ్లూ అనేది పెట్టుకొని అటు ఇటు అంటీయకూడదు, లేదంటే బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. బ్యాంగిల్ ఫినిషింగ్ అనేది మంచి రాదు. అందుకని చెప్పేసి కొంచెం గ్లూతో కొంచెం కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తే ఫినిషింగ్ మంచిగా వచ్చి మనకు బ్యాంగిల్ బాగా కనిపిస్తుంది. సో మొత్తం కూడా ఈ విధంగా చుట్టేసుకోవాలన్నమాట. దాని తర్వాత దీనిపైన మనం ఇప్పుడు వర్క్ చేయాలన్నమాట. సో దీనిపైన వచ్చేసి నేను ఈ కుందన్స్ తీసుకున్నాను. ఇవి స్టోన్స్ లాగా ఉంటాయి. ఇవి కుందన్స్ కాదు, లైక్ స్టోన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి వీటిని ఏమంటారు అనేది నాకు తెలియదు. సో సారీ, ఈ రౌండ్ షేప్ అనేది తీసేసుకొని నేను లెఫ్ట్ అండ్ రైట్ అలాగే పైన కింద ఈ విధంగా నేను పెట్టేసుకున్నాను అన్నమాట. సో మొత్తం 4 పెట్టేసుకొని అటు ఇటు కూడా గ్లూతో అతికించేసుకున్నాను అన్నమాట. ఇందులో మీకు చెప్పే టిప్ ఏంటంటే, ఇలాంటి వర్క్ చేసుకున్నప్పుడు అసలు వాటర్లో దడిపోద్దు. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేటివి జస్ట్ ఏమంటారు, జస్ట్ ఫంక్షన్కి వెళ్ళామా వచ్చామా అనే విధంగానే వేసుకోవాలి. తప్పిస్తే రెగ్యులర్ వేర్ చేయడానికి కానీ వాటర్లో తడిపినా కూడా ఇవి తొందరగా పోతాయి అన్నమాట. కాబట్టి వీటిని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడం అనేది అస్సలు చేయొద్దు. దాని తర్వాత సిల్వర్ కలర్వి డ్రాప్ షేప్ కుందన్స్, అలాగే ఈ కొద్దిగా పింక్ కలర్వి రౌండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాను అనమాట. ఇవైతే షైనీతో ఉంటాయన్నమాట. సో దాని తర్వాత మధ్యలో మన గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో ఈ విధంగా డ్రాప్ షేప్ కుందన్స్ అనేటివి వీడియోలో చూపిస్తున్నట్టు అతికించేసుకున్నాను. నేను తీసుకున్నటువంటి రౌండ్ షేప్ కుందన్స్లో 2 రకాలుగా ఉన్నాయి, పెద్దవి చిన్నవి. సో నేను చిన్న సైజ్ తీసుకున్నాను అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే కనుక కంప్లీట్గా చూడండి. అట్లనే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఫర్దర్గా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తాయి అన్నమాట.
సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ విధంగా మొత్తం కూడా మనము అతికించుకోవాలి. సో ఇదంతా డ్రై అయిపోవాలి ఖచ్చితంగా. డ్రై అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఎవరన్నా ట్రై చేస్తే కనుక మొత్తం ఒక్కొక్కటిగా డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి. దాని తర్వాత నేను స్టోన్లెస్ అనేది తీసుకొని దాటిని మూడు మూడుగా కట్ చేసుకున్నాను అనమాట. సో దాంట్లోని ఇట్లా గ్లూ అనేది పెట్టేసి మళ్ళీ ఇంకెక్కడైతే గ్యాప్ గ్యాప్గా ఉందో ఆ గ్యాప్లో నేను ఈ విధంగా మూడు మూడుగా తీసుకొని అట్లా పెట్టేసినా అనమాట. ఇవన్నీ చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి కొంచెం సో మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది. ఫైనల్గా అయితే మొత్తం కూడా ఈ విధంగా చాలా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో మనం చేసేసుకోవచ్చు అన్నమాట. సో నచ్చాయా ఈ బ్యాంగిల్స్? నచ్చితే ఖచ్చితంగా ఒకసారి లైక్ కొట్టండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అన్నమాట. సో ఇప్పటిదాకా అయితే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్. అలాగే సపోర్ట్ చేస్తూ ఈ విధంగా నన్ను ముందుకు నడిపిస్తారని, మంచి మంచి వీడియోస్ మీ దగ్గరికి తీసుకురావాలని ఎంతో ప్రేమతో ఆశిస్తున్నాను. సో చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో ఇలాంటి బ్యాంగిల్స్ మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఫర్దర్గా కూడా మీకు ఇంకా మంచి మంచి డిజైన్స్తో నేను బ్యాంగిల్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది నేను మీకు షేర్ చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాం అలా. బాయ్ బాయ్.